సదాశివ సమారంభాం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మకీర్తిశేషులు శ్రీ ఈరంగి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయతు ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమస్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. అలాగే గురుగ్రహం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఈ రాశి వారికి కొన్ని కొన్ని పనులు ముందుకు సాగుతూ ఉంటాయి. ఏదైతే గత వారం నుండి గత కొద్ది వారాలుగా ఏదైనా కొన్ని పనులు ప్రారంభించాలా వద్దా, అసలు ఇది మొదలు పెట్టాలా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి సందిగ్ధత ఏదైతే ఉన్నదో ఆ సందిగ్ధత అనేటువంటిది ఈ వారం కొంత తొలగిపోతుంది. వాటి ఏ పనులు చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి వాటి మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. అలాగే కొన్ని ఆగిపోయినటువంటి పనులను సైతం ముందుకు తీసుకెళ్లగలుగుతారు. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతారు. దైవ దర్శనాలు, సాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలకి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఆర్థికంగా మకర రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ వారం ఉన్నది. అనగా ఆర్థిక లోటు అనేటువంటిది ఏమీ లేదు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది. దాని పరంగా మీరు ఏదైనా శుభకార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి అన్నా, లేదా మరి ఏ ఇతరత్ర వస్తువులు, వాహనాలు, బంగారము లేదా ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయాలి అన్నా వాటికి ఆ ధనాన్ని ఉపయోగించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు సైతం ఈ రాశి వారికి కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత కొన్ని అవకాశాలు విద్యార్థులకు రాబోతూ ఉన్నాయి. విదేశీ ప్రయాణానికి, వైద్య విద్యకి సంబంధించి లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే స్త్రీలలో ఆరోగ్యపరమైనటువంటి కొద్దిపాటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. దాని పట్ల శ్రద్ధ వహించాలి. మరీ ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, ప్రత్యేకించి గురువారం నాడు శనగలు దానం చేస్తూ ఉండడం, దక్షిణామూర్తి ఆలయంలో కానీ శివాలయంలో కానీ నంది దగ్గర దీపం పెడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.